My dear friends, what makes our brain so unique? మన యొక్క బ్రెయిన్ అనేది ఒక యూనిక్గా ఉండడానికి గల కారణం ఏంటి? అండ్ ఆల్సో వాట్ కీప్స్ అవర్ బ్రెయిన్ సో ఎఫిషియంట్? మన యొక్క బ్రెయిన్ మానవుని యొక్క మెదడు ఇంత ఎఫిషియంట్గా పనిచేయడానికి, ఇన్ని రకాల అద్భుతాలు సృష్టించడానికి దానికి ఇంత సామర్థ్యం ఎలా వచ్చింది? మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మెటామైండ్ గురించి తెలుసుకోబోతున్నాం. మానవుడికి దేవుడిచ్చినటువంటి అతి పెద్ద గిఫ్ట్ ఏంటంటే మన యొక్క బ్రెయిన్ అండి. మన యొక్క మెదడు అనేదే లేకపోతే మనం మానసికంగా శారీరకంగా ఆనందాన్ని మనం పొందలేము. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలన్నా, గురించి ఆలోచించాలన్నా, ఒక విషయం పట్ల విశ్లేషణాత్మకంగా దాన్ని పరిశీలించాలన్నా, కొన్ని విషయాల్ని మన మైండ్లో గుర్తించుకోవాలన్నా, ఈ యొక్క మొత్తానికి మెమొరీ పవర్ అనేది ఉండాలంటే కూడా, మెమొరీ పవర్ అనేది కూడా ఈ యొక్క బ్రెయిన్ ద్వారానే మనకు సాధ్యం అవుతుంది. మనం ప్రతి విషయాన్ని మర్చిపోతే మన యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కేవలం కొన్నిసార్లు మన యొక్క ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాక మళ్ళీ కొంతమంది తిరిగి వెనక్కి వస్తుంటారు, అసలు కరెక్ట్గా నేను తాళం వేశానా లేదా అని. మరి మిత్రులారా, ప్రతి విషయాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితే ఉంటే మన యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకు ఈ యొక్క బ్రెయిన్ అనేది సక్రమంగా పనిచేయకుండా అన్నీ మనం మర్చిపోతే, మన బంధువులు, మన చుట్టాలు, మనకు తెలిసినటువంటి సొసైటీని మొత్తం మనం రోజు రోజుకి మర్చిపోతున్నట్టయితే ఇక గజనీ సినిమాలాగా ఉంటుంది పరిస్థితి. మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాం, మరి మన యొక్క బ్రెయిన్కి ఫుడ్ పెడుతున్నామా? ఈ 21వ శతాబ్దంలో మనం గెలవాలి అంటే మనకు కావాల్సినటువంటి ఆయుధం ఏంటి అంటే మన యొక్క బ్రెయిన్ని షార్ప్గా ఉంచుకోవడం. సో స్మార్ట్ వర్కింగ్ అనేది ఉంటేనే మనం ఒక ఈ 21st సెంచురీలో మనం గెలవగలుగుతాం. సో మరి అటువంటి బ్రెయిన్ షార్ప్ చేసేటటువంటి ప్రోడక్ట్, మనల్ని స్మార్ట్గా మార్చేటటువంటి ప్రోడక్ట్, మనల్ని గెలిపించడానికి సహకరించేటటువంటి ప్రోడక్ట్, మన యొక్క బ్రెయిన్ ఫుడ్ కలిగినటువంటి సప్లిమెంట్ ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మిత్రులారా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటామైండ్. ఈ యొక్క మెటామైండ్ అనే ప్రోడక్ట్ చూయబుల్ బ్లెట్స్, అంటే నములుతూ దీన్ని మనం నోట్లో వేసుకొని నములుతూ ఉన్నట్లయితే మన బ్రెయిన్కి మంచి ఫుడ్గా అందుతుంది. ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్ అనేది ఇందులో ఏమున్నాయి, పిఎస్ అండ్ ఐరన్ అనేది రెండు ఉండడం వల్ల మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం వల్ల మన యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది పెంచుతుంది. నెక్స్ట్ రెండవది, మన యొక్క మెమొరీ పవర్ పెరిగి మనం మంచి షార్ప్గా తయారవుతాం. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందో, బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడంలో చాలా స్పీడ్గా మనం నేర్చుకోగలుగుతాం. సో మూడు అంశాల్లో మనకు లాభం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ని తీసుకోవడం ద్వారా మీ యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ని పెంచుకోవచ్చు, అదేవిధంగా మెమొరీ పవర్ని పెంచి మనం షార్ప్గా తయారవ్వచ్చు. మూడవది, అన్నిటినీ నేర్చుకోవడంలో చాలా ముందంజలో ఉంటాం, మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కూడా అద్భుతంగా పెరుగుతుంది. ప్రోడక్ట్ అనేది 30 chewable tablets ఉంటాయండి. సో ఇవి నమలడానికి నములుతూ తీసుకుంటాం, కొద్దిసేపు నమిలిన తర్వాత మింగేయడం జరుగుతుంది. ఇక మిత్రులారా, ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే మన యొక్క బ్రెయిన్ చాలా యూనిక్, ఒక విశిష్టంగా ఒక ఉన్నతమైనటువంటిది, మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఇన్ని రకాల ఆవిష్కరణలు ఈ భూమి మీద వచ్చాయంటే ఈ యొక్క బ్రెయిన్ యొక్క పనితనమే. మరి అటువంటి బ్రెయిన్కి సరైన ఫుడ్ని మనం అందించగలుగుతున్నామా అన్నప్పుడు ఒక $1 billion క్వశ్చన్ అండి. ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అమెరికా they are not able to get the nutrients for their brain development. వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి పోషకాలని అందించడంలో అగ్రరాజ్యంలోని పిల్లలే తీసుకోలేనప్పుడు, మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పిల్లలందరికీ కావాల్సినటువంటి, మెదడుకు కావాల్సినటువంటి పోషకాలని అందించగలుగుతున్నామా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. ఇక మిత్రులారా, అసలు బ్రెయిన్ దేనితో నిర్మితమై ఉంది అని మనం గమనించినప్పుడు,
60% ఆఫ్ ద బ్రెయిన్ లిపిడ్స్ తో నిర్మితమై ఉన్నది. ఈ యొక్క లిపిడ్స్ వల్లే సిగ్నలింగ్, సెల్ టు సెల్ సిగ్నలింగ్ అనేది బ్రెయిన్ లో జరుగుతుంది. ఈ యొక్క పాస్పో లిపిడ్స్ లో మెయిన్ వి పాస్పోటైడిల్ సెరిన్, ఇది బ్రెయిన్ నిర్మాణంలో ఉంటుంది. దీన్నే మనం ఇంత పెద్దగా ఉంది కాబట్టి సింపుల్ గా పిఎస్ అని కూడా చెప్పవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫాస్పోటైడిల్ సెరిన్ అంటే పిఎస్, ఈ పిఎస్ అనేది 1980 వరకు 250 mg మిల్లీగ్రామ్స్ డైలీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఎంత పడిందో తెలుసా? 130 mg తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. అంటే ఆల్మోస్ట్ 50% దగ్గర వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఈ యొక్క జంక్ ఫుడ్స్, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈరోజు తీసుకునేటటువంటి బ్రెయిన్ ఫుడ్ ఏదైతే పిఎస్ అని ఇందాక చెప్పానో, ఫాస్పోటైడిల్ సెరిన్ అనేది 1980 250 grams ఈజీగా ప్రతి వ్యక్తి తీసుకునేటటువంటి వాడు, ఈరోజు అది 130 grams పడిపోయింది. దీనివల్ల మన యొక్క బ్రెయిన్ అనేది, మంచి బ్రెయిన్ ఫంక్షన్ అనేది సక్రమంగా జరగడానికి ఇబ్బందులు అనేది ఏర్పడతా ఉన్నాయి. మరి అటువంటి న్యూట్రిషన్ లోపాన్ని సవరించాలంటే పిఎస్ అనేది కంపల్సరీ అవసరం. నేను ఇందాక చెప్పాను పిఎస్ అంటే ఫాస్పోటైడిల్ సెరిన్, ఇది ఒక పాస్పో లిపిడ్. మరి ఎందులో ఈ యొక్క పిఎస్ ఉంది అని మనం గమనించినప్పుడు మిత్రులారా, ఎక్కువగా మనకి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం, అంటే మాంసంలో ఎక్కువగా మనకి ఈ యొక్క పిఎస్ అనేది దొరుకుతుంది, అంటే ఫాస్పోటైడిల్ సెరిన్. ఏంటంటే లివర్, మాంసంలో ఉన్నటువంటి లివర్లో బాగా ఈ యొక్క ఇది దొరకడం జరుగుతుంది. తర్వాత ఎగ్, ఇక వెజిటేరియన్కి దొరకడం అనేది చాలా తక్కువ. సోయాబీన్స్లో మనకి చక్కగా ఈ యొక్క పిఎస్ అనేది దొరుకుతుంది. మరి ఇవన్నీ మనం రోజు సోయాబీన్స్, ఫిష్, లేకపోతే లివర్ కలిగినట్టు మీట్లో ఉన్నటువంటి లివర్ని తీసుకొని తినేటటువంటి పరిస్థితి లేదు. మరి దాని నుంచి మనము ఏదైతే ఈ యొక్క పిఎస్ని, ఎవ్రీడే కావాల్సినటువంటి పిఎస్ని ఇవ్వలేం కాబట్టి దాన్ని మనం సవరించడానికి మెటామైండ్ ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఇక క్లినికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పిఎస్ని ఇవ్వాలి. ఆ పిఎస్ని మనం ఆహారం ద్వారా ఇవ్వలేనప్పుడు మనం ఈ యొక్క సప్లిమెంటేషన్ ద్వారా 100 to 300 mg వరకు ఇవ్వచ్చు పిఎస్ అని విషయాన్ని క్లినికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఈ యొక్క పిఎస్ను తీసుకోవడం ద్వారా మతి మరుపు అనే జబ్బుని, అల్జీమర్స్ కావచ్చు, డెమెన్షియా కావచ్చు, ఇలాంటి జబ్బుల్ని తగ్గించడంలో పిఎస్ అనేది అద్భుతంగా పనిచేస్తుందని ఎఫ్డిఏ వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అమెరికాలో కానీ చాలా దేశాలు కూడా దీన్ని ధృవీకరించాయి. ఈ యొక్క మెటామైండ్లో మొట్టమొదటిది పిఎస్ ఒక బిల్డింగ్ బ్లాక్గా, మన బ్రెయిన్ నిర్మితంలోనే ఇది అవసరం, ఇది చాలా ముఖ్యమైనది, దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని ఆల్రెడీ ఎఫ్డిఏ లాంటి అన్ని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇక బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ పవర్, మూడ్, లెర్నింగ్, ఇవన్నీ కూడా మీకు పెరుగుతాయి. ఇక రెండోది ఈ యొక్క ప్రోడక్ట్లో ఉన్నది నెక్స్ట్ ఐరన్, ఐరన్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. బ్రెయిన్కి అనేది ఆక్సిజన్ అనేది చక్కగా సరఫరా కావాలి. మరి ఆక్సిజన్ సక్రమంగా సరఫరా జరగాలి అంటే ఏది ఇంపార్టెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఐరన్, ఐరన్ డెఫిషియన్సీ అనేది కానీ వస్తే మన శరీర భాగాలకు ఆక్సిజన్ అనేది అందదు. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి సరిగ్గా అందకపోతే మన యొక్క బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేయదు. ప్రతి 100 20 ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అమెరికా లాంటి దేశాల్లో. మరి భారతదేశం లాంటి కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే, డెవలపింగ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొత్తం కూడా 60% వరకు ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ అనేది రావడం జరిగింది. 20% ఆఫ్ ద చిల్డ్రన్, దోస్ హు ఆర్ అండర్ 3 years, 3 ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లలందరిలో కూడా 70% పిల్లలు, 100 to 70 ఈ ఐరన్ లోపంతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆడవారు, భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళలో 157 ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఇక మగవారిలో 124 ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క లెక్కలు నేను చెప్పేవి కాదండి, స్వయాన భారతదేశం యొక్క
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క 2018 నాటిది. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కావాల్సినటువంటి ఐరన్ సాచురేట్ రూపంలో మన యొక్క ఐరన్ ని ఇందులో ఉంచడం జరిగింది. బ్రెయిన్ కు కూడా సరైన ఆక్సిజన్ అంది మనం చురుగ్గా ఉండడానికి పనిచేస్తుందండి. మన యొక్క మైక్రో ఎన్కాప్సులేటెడ్ ఐరన్ యాజ్ ఎ ఫెర్రిక్ సాచురేట్ రూపంలో ఇవ్వడం వల్ల నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. సో కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు, ఎప్పుడైతే ఫాస్ఫటైడిల్ సెరన్ అండ్ ఐరన్ రెండు కలిసి ఉన్నప్పుడు వీటి యొక్క సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉండడం వల్ల అద్భుతంగా బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. దీన్ని మీ యొక్క పిల్లలకి ఇచ్చినప్పుడు ఈరోజు మీరు గమనించండి, స్టూడెంట్స్ కి మార్కులు రాలేదని మనం బాధపడుతున్నామే తప్ప వాళ్లకు ఏ రకమైన ఫుడ్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ లో మంచి ఫలితాలు తీసుకురాగలుగుతారు, దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా పొద్దున లేచింది మొదలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ 8 to 9 hours పాపం స్కూల్లో టీచర్స్ చెప్పేదాన్ని ఎలా ఫోకస్ చేసి వినగలుగుతారు, వాళ్ళకి బ్రెయిన్కి కావాల్సినటువంటి ఫుడ్ను అందించడం ద్వారా దీన్ని మనం సాధ్యం చేయొచ్చండి.